సభ్యులు 2019 నుంచి 24 వరకు చంద్రబాబు నాయుడు గారు పారిపోయారని మీరు అంటున్నారు అధ్యక్ష. మీరు నాకు తెలిసినంత మీరు ఎమ్మెల్యే కాదు అనుకుంటే, అప్పుడు చంద్రబాబు నాయుడు గారు హౌస్కి వచ్చారు, శాసనసభ సాక్షిగా నా తల్లిని అవమానించారు అధ్యక్ష, అది గుర్తుపెట్టుకోండి. మీరు గౌరవ సభకి వస్తున్నారు, మా తల్లిని అవమానించారు. ఈ రోజు మీరు కావాలని పోస్టులు కూడా అక్కడ పెడుతున్నారు. మా తల్లిని అవమానించారు ఆ రోజు, మీకు గుర్తురాదా? ఎన్ని ఎక్కడ అవమానించలేదు సార్, ఎక్కడ అవమానించలేదు. మీరు ఎట్లా మాట్లాడారో, మీరు ఉన్నారా హౌస్ లో? ఆ రోజు కూర్చోండి. మా తల్లిని అవమానించారు, షర్మిల గారిని అవమానిస్తారు, విజయలక్ష్మి గారిని అవమానిస్తారు, మా తల్లిని అవమానిస్తారా? ఏం గుర్తురాదా మీకు అది? ఒక్క నిమిషం నేను కూడా మాట్లాడచ్చు, గుర్తుపెట్టుకోండి. ఒక్క నిమిషం నేను కూడా మాట్లాడండి. ఏ నాడు మేము మాట్లాడలేదు, కూర్చోండి. ఏ నాడు జగన్మోహన్ రెడ్డి గారి కుటుంబం గురించి మేము ఏనాడు మాట్లాడదా? నేను ఏనాడు మాట్లాడదా? మా సభ్యులు ఏనాడు మాట్లాడదా? కూర్చోండి. శాసనసభ సాక్షిగా మా తల్లిని అవమానిస్తే కూర్చోమంటారా? కూర్చోమంటారా? 22 వరకు చంద్రబాబు నాయుడు గారు ప్రతిరోజు హౌస్ కు వచ్చారు, ప్రతిరోజు హౌస్ లో నిలబడ్డాడు, సింగిల్ గా నిలబడ్డాడు. సింహంగా గుర్తుపెట్టు, సింగిల్ గా నిలబడ్డాడు, పోరాడారు. ఆ రోజు మా తల్లిని అవమానించారు, కనుకనే బాధ కట్టుకోలేక సభ బైకాట్ చేసి బయటకు వెళ్ళారు. కానీ ఎమ్మెల్యేలు ఉన్నారు ఇక్కడ, నిమ్మల రామారెడ్డి గారు వెళ్ళారు, స్వామి గారు ఉన్నారు, ఇతర కొట్టుపాటి రవి గారు వెళ్ళారు. అది మాకున్న చిత్తశుద్ధి అండి. ఈరోజు మీ ఎమ్మెల్యేలు ఎందుకు రావట్లేదు అని అడుగుతున్నా. 10 మంది జగన్మోహన్ రెడ్డి కాకుండా, జగన్మోహన్ రెడ్డి గారు కాకుండా 10 మంది ఉన్నారు, రాలేదు. మా తల్లిని అవమానిస్తే ఏం కూర్చోమంటారు? ఇంకా మాట్లాడతాం మేము, మేము మనుషులు కాదా? సొంత తల్లి అవమానించారు సార్ ఆ రోజు. మాడుకుండా కూర్చోమంటారు? అయితే తెలియకుండా ఏదంటే అది మాడితే ఎట్లా అధ్యక్ష? ఎందుకు ఆ రోజు బైకౌట్ చేస్తారో మాకు తెలుసు. నేను అక్కడనే కూర్చున్నా, కూర్చోండి, కూర్చోండి సార్. అధ్యక్ష, అధ్యక్ష సమర్థించట్లేదు అంటారు. ఒక్క నిమిషం, ఇప్పుడు సమర్థించట్లేదు అంటారు. ఎవరైతే ఆ రోజు అవమానించారో టికెట్ ఇచ్చారు కదా అధ్యక్ష, మళ్ళీ సమర్థిస్తాం కాదా అది? ఎవరైతే మా తల్లిని అవమానించారో వాళ్ళకి మళ్ళీ టికెట్ ఇచ్చారు, వాళ్ళు ఓడిపోయారు, అది డిఫరెంట్ స్టోరీ. బట్ టికెట్ ఇచ్చినప్పుడు సమర్థిస్తాం కాదా అధ్యక్ష? అది ఎట్లా మారుతారు అధ్యక్ష? ఎల్ఓపి గారు దయచేసి ఆలోచించమని కోరుతున్నా. ఆ రోజు సమర్థించారు, టికెట్ ఇచ్చారు, ఓడిపోయారు ఆ వ్యక్తి, దానికనే ఏమంటారు అధ్యక్ష? సో దయచేసి ఆనాడు చంద్రబాబు నాయుడు గారు 2.5 సంవత్సరాలు నాకు గుర్తున్నంత వరకు అధ్యక్ష 2.5 ఇయర్స్ హౌస్కి వెళ్ళారు. దాని తర్వాత ఎప్పుడైతే మా తల్లిని అవమానించారో అప్పుడే బయటకు వచ్చి వీడియోలు ఉన్నాయి. ఎవరేం చేస్తారో తెలుసు, రాష్ట్ర ప్రజలు ఆనాడు చూశారు, అన్ని బయట ఉన్నాయి.